హలో. సో ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? చూస్తున్నారా మా బ్రేక్ఫాస్ట్ పూరి, పూరి కుర్మా, ఇంకా షుగర్ అన్నమాట. ఆ రోజు అంటే తిరుపతిలో ఎప్పుడు నేను ఇడ్లీ దోశ అని చూపిస్తూ ఉంటాను కదా, పూరి అసలు చూపించాను? ఎప్పుడో ఒకసారి చూపించానేమో గుర్తులేదు. సో పూరి చేశారా ఆంటీ? ఇంకా ఆ రోజు పూరి. మా లక్ష్మి ఏమని ఈ ఉయ్యాల కట్టేసెళ్ళిందో అది యాపీ కోసం అయిపోయింది. దాంతో అలా ఆడుతూనే ఉంటుంది. అంటే మిల్కీ ఉయ్యాలు లేకుండా పడుకోదు కదా, సో మిల్కీ కోసం ఆ శారీ ఉయ్యాల ఎప్పుడు వచ్చినా కట్టుకుంటుంది. అలా అలవాటు అనమాట. ఇంకా అది అలానే ఉండిపోయింది. ఇంకా ఇక్కడ మోహన టీ పెడతా ఉంది. ఫస్ట్ డికాషన్ వేసేసి వాటర్, డికాషన్ అంటే టీ పౌడర్ వేసేసి వాటర్ వేసేస్తుంది. అది కొంచెం బాగా కాగుతుంది కదా, దాంట్లో మిల్క్ వేసేస్తుంది. దాని తర్వాత షుగర్ వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే టీ పౌడర్ వేస్తుంది, కొంచెం తక్కువ అనిపించిందంట, అందుకే మళ్ళీ వేసి తిప్పుతా ఉంది. సో అలా వన్ సైడ్ మేము టీ పెట్టుకుంటా ఉంటే ఆంటీ ఏమంటే మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ వాష్ చేసి సాల్ట్ కొద్దిగా, టర్మరిక్ పౌడర్ కొద్దిగా అలా వేసి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉన్నాము. ఎక్కడ మేమే చేసేస్తామో మటన్ కర్రీ అనేసి మళ్ళీ ఆంటీ పక్క నుండి స్టవ్ మీద పెట్టేయండి అమ్మా, మీరేం చేయొద్దు, నేను వచ్చి చేస్తాను అని చెప్తున్నారు. సో లంచ్కి ఇంకా మటన్ చేస్తున్నారనమాట. బెంగళూరులో మోహన రూబీకి అసలు నాన్ వెజ్జే లేదు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా ఆల్వేస్ నాన్ వెజ్ ఉంటుంది. సో అలా మటన్ స్టవ్ మీద పెట్టేసింది. ఇంకా ఆంటీ చేసుకుంటారు ఆ కర్రీ. దాని తర్వాత ఏమంటే ఇవి ఉప్పుడు బియ్యము. ఉప్పుడు బియ్యం జస్ట్ అలా ఫ్రై చేసిందనమాట. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకొని తింటే భలే ఉంది. అసలు ఫస్ట్ టైం ఇలా తింటున్నాను. మోహన బాగుంటుంది అలా చేస్తే అనేసి చేసి ఇచ్చింది. ఇంకా మేము అది తింటా ఉంటే సుదర్శన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇంకా ఈ సైకిల్ అంటారో, స్కూటర్ అంటారో, కార్ అంటారో, ఇది ఫిజ్గాడుకో యాపోడుకో అర్థం కాలేదు. దెన్ ఇదేమంటే వేక్ ఫిట్ నుండి ఆర్థోపెడిక్ మెమొరీ ఫోమ్ మ్యాట్రెస్. యాక్చువల్లీ ఇది ఒక బాక్స్లో వచ్చేది, ఇప్పుడు ఏమంటే ఇలా బ్యాగ్ ఒకటి ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి, చాలా లైట్ వెయిట్. సో దాంట్లో వస్తూ ఉంది. దెన్ ఈ మ్యాట్రెస్ ఎక్కడికి అంటే పైన రూమ్లోకి, అంటే సునీల్ రూమ్లో కాదు మా రూమ్లోకి. ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి లేదా కాలు నొప్పులు. యాక్చువల్లీ ఆంటీకి ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ ఆంటీ ఏమంటే నేను పడుకోనమ్మా అనేసి ఒక ఫ్లాట్ మంచం ఉంది ఆంటీకి. సో దాన్ని వదిలి ఇంకా దేంట్లోకి పడుకోరు, ఇంకా ఇక్కడే పెట్టుకుందాం అనేసి ఇక్కడికి తెప్పించుకున్నాము. ఇంకా ఈ ఓల్డ్ మ్యాట్రెస్ ఒక డబ్బా మ్యాట్రెస్ అనమాట, మధ్యలో మాత్రమే మంచిగా ఉంటుంది, అటుపక్క ఇటుపక్క బాగా అరిగిపోయింది. సో ఆ మ్యాట్రెస్ తీసేసి ఇంకా ఈ న్యూ మ్యాట్రెస్ వేస్తున్నాము. ఇంకా దీని ప్యాకింగ్ చూసారా, వాక్యూమ్ కంప్రెసింగ్తో ఒక రోల్ చేసినట్టు ఉంటుంది మ్యాట్రెస్. ఇంకొకటి ఏమంటే 10 ఇయర్స్ వారంటీ, ఇంకా 100 నైట్స్ మనం యూజ్ చేయొచ్చు. మనకి ఈ మధ్యలో నచ్చకపోతే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదా రిటర్న్ పెట్టేసేయచ్చు, రీఫండ్ కూడా ఇచ్చేస్తారు మనకి. నచ్చకపోవడం మాత్రం ఉండదు, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను, ఒక 1 మంత్ నుండి దీన్ని యూజ్ చేస్తున్నాము. సో ఇంకొకటి ఏమంటే ఇది ఫ్రీ షిప్పింగ్, హోల్ ఇండియా వాళ్ళు డెలివర్ చేస్తారు. సో ఫ్రీ షిప్పింగ్తో ఇంకా చాలా తక్కువ ప్రైస్తో నాకైతే ప్రైస్ మాత్రం చాలా నచ్చింది. ఇది వచ్చి క్వీన్ సైజ్ బెడ్, జస్ట్ మాకు 8,500 వచ్చింది. ఇంకా మ్యాట్రెస్ పైన ఇలా వైట్ కలర్ కవర్ కనిపిస్తుంది కదా, గ్రే కలర్ సైడ్స్ అట్లా, అది వచ్చి బ్రీతబుల్ కవర్ అండ్ రిమూవ్ చేసుకొని మనం వాష్ కూడా చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకోవడానికి మనకి జిప్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు, చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఈ మ్యాట్రెస్ అయితే 3 లేయర్స్తో ఉంటుందన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చి మెమరీ ఫోమ్ అనేసి, అదేమంటే మన ప్రెషర్ పాయింట్స్ని తీసేసి మన షేప్ ఆఫ్ ది బాడీని అంటే కుదురుగా ఉండేదానికి చూస్తుందన్నమాట. ఇంకా సెకండ్ లేయర్ వచ్చి డిఫరెన్షియల్ ప్రెషర్ జోన్ లేయర్ అనమాట, అదేమంటే ఒక డబుల్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది మన స్పైన్కి, ఇంకా రైట్ సపోర్ట్ ఇస్తుంది అనమాట మన బాడీ పార్ట్స్కి. ఇంకా ఈ జిప్ చూపిస్తాను చెప్పాను కదా, సో ఇదే. ఇంకా మంచి ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఇస్తుంది. ఇంకా కొన్ని బెడ్స్ ఉంటాయి కదా మనకి వేడి చేసేస్తుంది అబ్బా అనిపిస్తుంది, సో అలా కాకుండా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది అనమాట వేడి చేయకుండా. దెన్ థర్డ్ లేయర్ వచ్చి హై రెసిలెన్స్ ఫోమ్, అదేమంటే బేస్ ఫోమ్, అదేమంటే సపోర్ట్ చేస్తుంది ఓవరాల్ మ్యాట్రెస్కి, సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ చేశాము, wakefit.com అనేది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ, ఎందుకంటే చాలా లో కాస్ట్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ అనమాట.
ఇంకా వీళ్ళేమంటే నాన్ క్విల్టెడ్ డిజైన్ చేశారు, అదేమంటే బ్లడ్ క్లాటింగ్ లేకుండా దానికి హెల్ప్ అవుతుంది. ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి వచ్చింది అంటే పెద్దవాళ్ళేమో కానీ పిల్లలతో ఫస్ట్ ఉండిపోతుంది, పిల్లలందరికంటే ఆ హ్యాపీ ఎక్కుతుంది, అంత జంప్ చేసి అదేదో వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంది. ఇలా చేస్తే ఇలా టెస్ట్ చేసినట్టు ఉంటుంది అనుకుంటారో తెలీదు, అలా వేసామో లేదో అలా చేశారు. ఇంకా ఎంత హ్యాపీగా ఉండిందో ఈ మ్యాట్రెస్ పైన పడుకుంటే. క్వాలిటీ అయితే సూపర్గా ఉండింది, ఇంకా ఫినిషింగ్ కానీ చాలా బాగుండింది. ఇంకా ఈ మ్యాట్రెస్ని ఇలాగే వదిలేస్తే వైట్గా ఉంది కదా, పాడైపోతుంది అనిపించి, ఇంకా వీళ్ళ దగ్గరే నేను ఇదే మాది మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అని ఉంటుంది కదా, సో అది ఆర్డర్ చేసుకున్నాను. సో అదే వేస్తున్నాను ఇక్కడ. ఇంకా వాళ్ళ దగ్గర ఇది చాలా రీజనబుల్ ప్రైస్తో వచ్చింది, వీళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రొటెక్టర్ చాలా హెల్ప్ అవుతుంది, మ్యాట్రెస్ పాడవకుండా ఉంటుంది అంటే మాసిపోకుండా అలా. అది కాకుండా ఇంకా ఏదైనా వాటర్, ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా టాయిలెట్స్ పోయడం, సో అవంతా కామన్ కదా, సో అలా చేసినా కానీ పాడవకుండా ఉంటుంది. ఇంకా వేక్ ఫిట్ మ్యాట్రెసెస్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది, సో దివాన్ సెట్స్ అనేసి, సోఫాస్, సో అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇంకా రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి వీటివి, సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. మా మోహన చూసారా ఎలా వస్తుందో, పేషెంట్ వచ్చింది నాకు కూడా మోహన మొన్న చూడు మా బాగుంది కదా. మా మోహనకు చూసారా మెత్తగా ఉందంట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమంటే, ఆఫ్టర్నూన్ అంటే 11:30-12 అలా అనుకుంటాను, హారిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఊర్లోకి వెళ్ళాలి అనిపించింది, ఎందుకో చాలా రోజులు అయిపోయింది వెళ్ళి అనిపించి. ఇంకా జయమ్మ ఆంటీ వచ్చినారనమాట ఆ రోజు ఇంటికి. ఇంకా ఆంటీతో మాట్లాడేసి బయలుదేరేస్తా ఉంటే, ఉండండి ఆంటీ నేను వస్తాను అని చెప్పాను, నాతో పాటు హ్యాపీ కూడా వస్తాను అనింది. సో టెడ్డీ, రూబీ, ఫిజ్ గార్ని, మా మోహనాన్ని ఇంట్లో పెట్టేసి హ్యాపీ నేను ఊళ్ళోకి వెళ్తున్నాము. ఊళ్ళోకి ఎంత బాగుంటుందో తెలుసా, ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది, అంటే విలేజ్ అనమాట ఇది. మేమేమంటే రోడ్ సైడే ఉండిపోతాము, కానీ హారిక వాళ్ళ హౌస్ విలేజ్ లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. సో అక్కడికి వెళ్తున్నాము, పదండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సాగర్ని పిల్లువా, సాగర్ నన్ను పట్టుకోరా, వెళ్ళిపోవచ్చా, పట్టుకుంటావా, రే వదిలేవంటే అయిపోతావు. ఇది మా సాగర్ స్నూఫీ, ఇంకా 2 పప్పీస్ ఉన్నాయి, భైరవ భైరవి అని ఇంట్లో ఉన్నాయి. హారిక వాళ్ళకి సర్ప్రైజ్ అన్నమాట. పడేసాడేదో, చాలా సన్నగా అయిపోయింది హారిక, అసలు ఏం తినడం లేదు, రంపించుకోలేదు నేను, లేదు ఒకటి సతాయిస్తూ ఉంటారు. కూర్చో హారిక, ఎక్కడ అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ కృష్ణవేణి ఆంటీ కోసం వచ్చాను, అంటే హారిక వాళ్ళ మమ్మీ కోసము, కానీ ఆ ఆంటీ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆంటీ లేరంట, టౌన్కి వెళ్ళున్నారంట వాళ్ళ చెల్లి వాళ్ళు వస్తే. ఇంకా హారికతో అబ్బుతో కొంచెంసేపు కూర్చున్నాను, మాట్లాడాను. ఇంకా హారిక వాళ్ళ మెయిడ్ ఏమంటే కర్రీ అని చేసి పెట్టేస్తారు, ఇంకా వేడివేడిగా అన్నం వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా లంచ్ టైం కాబట్టి ఇంకా అన్నం హారిక పెడతా ఉంటే నేను పెట్టేస్తాను హారిక అని చెప్పేసి, ఇక నేను కుక్కర్లో అన్నం పెట్టేస్తున్నాను. ఆంటీ రెసిపీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి, కృష్ణవేణి ఆంటీ చేసేటివి, బట్ ఈ మధ్య ఆంటీకి పాపం కొంచెం హెల్త్ బాగుండక ఇంకా మెయిడ్ని పెట్టుకున్నారనమాట. హారిక చూసారా ఆ కుక్కర్ లిడ్ని కొంచెం ఊపింది, ఇంకా ప్రెషర్ తీసిచ్చింది, అంటే విజిల్ ఉంది కదా అది నీట్గా, అంటే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా చాలా కేర్ఫుల్గా పెడతా ఉంది. అలాగే ఉండాలి కదా, పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి, ఆంటీ నేర్పించుంటారు, అందుకే అంత కేర్ఫుల్గా ఉండింది అక్కడ. ఇంకా ఆ రోజు కర్రీ ఏమంటే బెండకాయ, వంకాయ, పుల్లగూర అంటారు కదా, సో అది, అన్నం, రసం. ఇంకా ఆంటీ కూడా వచ్చేసారు కృష్ణమైన ఆంటీకి, అంటే లంచ్ టైంకి వచ్చేసారు, ఇంకా బ్యాట్స్ వేయించారు ఆంటీయే. ఇంకా ఆంటీ, నేను, హారిక, హ్యాపీ, మేమందరం కలిసి అన్నం తింటున్నాము. వెళ్ళిపోతారు,
ఇంకా జనార్దన్ అంకుల్ కూడా వచ్చేస్తున్నారు, బట్ హాల్లో ఉన్నారు. అబ్బోడు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా మేము ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటాం కదా, చాలా మాటలు ఉంటాయి కదా, డోర్ వేసుకొని మరీ మాట్లాడుకుంటూ తింటున్నాము. హ్యాపీకి ఏమంటే ఈ మధ్య కరెక్ట్గా లంచ్ టైం అయిందంటే లేస్ ప్యాకెట్ ఒకటి, హైడ్ అండ్ సిక్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి వస్తుంది. మా సునీల్ తీసుకొస్తాడు, అంటే లంచ్కి వస్తాడు కదా షాప్ నుండి, ముగ్గురికి తెస్తాడు. వాళ్ళిద్దరు అవి తిన్నా కానీ అన్నం కూడా తింటారు టెడ్డీ రూబీ. కానీ హ్యాపీ ఏమంటే అవి తినేసి ఇంకా గమ్ముగైపోతుంది, అలా అన్నం తినడం లేదు, అలా సన్నగైపోతూ ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు హ్యాపీతో. అసలు పంపించేస్తున్నా అంటే అయ్యమ్మా అదేమా అండి, అది అది ఎందుకండి అంత మోహన హారిక ఈ చూడు ఎంత అంటే, అది తాగనా అండి, అంత కాఫీ వద్దా అంటే ప్లీజ్, అది చిన్న గ్లాస్ కాదంటే ఇక్కడ ఇక్కడ తాగుతా, ఇంక తాగుతానా అంటే. నువ్వు కూర్చో యాప్, నువ్వు కూర్చో. ఆయన స్టీల్ గ్లాసుల్లోనే తాగలేనా అంటే, అయ్యో అయ్యో లామ ఏం వద్దా అండి, మీరు కూర్చున్నా అంటే రే నువ్వు ఇట్రా యాపు. ఆంటీ అయితే ఇంటికి వెళ్ళామంటే చాలు ఎంత మర్యాద చేస్తారో, ఏదో అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అందుకే అనమాట అంత మర్యాద. ఆంటీ అయితే చాలా జోవియల్గా ఉంటారు, అసలు ఎంత బాగా కలిసిపోతారో, చాలా బాగుంటారనమాట ఫస్ట్ నుండి అంతే. ఇంకా నేను ఆంటీ కూడా చాలాసార్లు షాపింగ్ వెళ్ళేస్తున్నామన్నమాట, అంటే నేను బ్లాగ్స్ పెట్టక ముందు. సో అట్లా చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకొకటి ఏమంటే ఆంటీ అంత భక్తురాలు ఎవరు ఉండరు, అంత భక్తి అనమాట ఆంటీకి. అట్లా ఆంటీ ఏందో ఆంటీ లేజీగా ఉంటుందా అంటే, అసలు బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు, హరిత బాయ్, హరిత బాయ్, సైడ్స్ పట్టుకో, స్నూపియా స్నూఫియా హరిక స్నూఫి. కింద డాగ్స్ ఉంటాయి కాబట్టి యాపీకి కొంచెం భయం అనమాట, అందుకే ఇంకా అక్కడ వెళ్ళకుండా పైకి వచ్చేసాము. కింద యాక్చువల్లీ వంశీ ఉంది కదా, అను సాగర్ వాళ్ళ మదర్, వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటుంది రమ్మనేసి, బట్ ఆ రోజు ఇంకా వెళ్ళకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎలా ఉన్నారో తెలుసా వీళ్ళు, అసలు ఎక్కడ. ఇంకా ఈ శాండల్స్ ఏమంటే టెడ్డీ కోసం నా కోసం అని తీసుకున్నాను, బట్ రెండు వచ్చి నేను ఒకే సైజ్ పెట్టాను, 37 సైజ్. యాక్చువల్లీ నాది అంటే బ్రాండ్ని పట్టు ఉంటుంది కదా, నాది ఒక్కొక్కసారి 37, ఒక్కొక్కసారి 38 ఉంటుంది. ఇంకా ఇది 37 ఆర్డర్ చేసినట్టున్నాను ఆ రోజు, నేను రెండు 37 వచ్చింది. అటు నాకు సరిపోయాయి, ఇంకా వచ్చి మా టెడీకి కూడా సరిపోయాయి. సో ఇద్దరం వేసుకుంటాములే అనేసి తీసేసుకున్నాను. ఇంకా చాలా బాగున్నాయి, ఆఫర్లో వచ్చింది 199 సంథింగ్ అంతే. సో అందుకే ఇట్లా టెడీకి ఒకటి నాకు ఒకటి అనేసి ఆర్డర్ చేశాను. ఇంకా యాక్చువల్లీ ఇదేమంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట బయటికి వెళ్తున్నాము, హారికని రమ్మని చెప్పాను. నేను హారిక కలిసి ఇంకా అంటే యాక్చువల్ సుదర్శన్తో వెళ్లాల్సింది, బట్ సుదర్శన్ బిజీగా ఉన్నాడనేసి ఇంకా నేను హారిక వెళ్తున్నాము. ఎక్కడికి అంటే హెయిర్ కట్ చేసుకోవడానికి, అంటే పార్లర్కి వెళ్తున్నాను. అసలు ఇయర్ అంతా వెళ్ళలేదు కదా, ఇప్పుడే వెళ్ళడం అనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి ఢిల్లీ ఉన్నాడు. ఇంకా ఢిల్లీని ఏమంటే అక్కడ వరకు డ్రాప్ చేసే ఢిల్లీ, మేము మళ్ళీ ఆటోలో వచ్చేస్తామని చెప్పాను. ఇంకా ఢిల్లీ అబ్బు ఇద్దరు వచ్చారనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి. ఇంకా నేను ఎప్పుడు వెళ్ళే పార్లరే నేను చెప్తా ఉంటాను కదా, అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ 3 మంత్స్కి ఒకసారి ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, నేను ఇయర్లీ వన్స్ ట్రిమ్ చేస్తూ ఉంటాను, నాది లేయర్ కట్. సో ఎందుకు కొంచెం పెరుగుతుంది కదా, అలానే ఉన్నిలే పెరిగింది కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అఫ్రోడిట్, సో ఈ పార్లర్కి మా సుదర్శన్కి తెలిసిన అబ్బాయి అనమాట చలపతి అని, సో తన దగ్గరికే వెళ్తూ ఉంటాను. బెంగళూరుతో కంపేర్ చేస్తే ఇంకా తిరుపతిలో చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇంకా మోస్ట్లీ నేను ఇంకా ఇక్కడే చేసుకుంటా ఉంటాను. ఫస్ట్ హెయిర్ కట్ ఏమంటే బెంగళూరులోనే చేసుకున్నాను, ఫస్ట్ 2-3 టైమ్స్ ఏమో. దాని తర్వాత ఇంకా ఇక్కడికి ఎప్పుడు వచ్చానో ఇంకా అప్పటి నుండి ఇయర్లీ వన్స్ ఇక్కడే చేపించుకుంటా ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇలాంటి బ్లాగ్ ఒకటి పెట్టాను, నేను లేయర్ కట్ మళ్ళీ ఒకసారి ట్రిమ్ చేసుకున్నాను అనేసి. అదేంటో తెలీదు, ఇప్పుడే ఈ టైంలోనే చేపించుకోవాలి అని అస్సలు అనుకోను, బట్ అదెందుకో అలా కుదిరిపోతుంది. ఈ టైంలో వెళ్తాను, నవంబర్ డిసెంబర్ కరెక్ట్గా ఈ టైంలోనే వెళ్తాను అక్కడికి. ఇంకా హెయిర్ ట్రిమ్ చేసుకున్నాను,
ఇంకా ఈ మధ్య చూస్తూనే ఉన్నారు కదా, హైదరాబాద్ అనేసి, బెంగళూరు అనేసి, తిరుపతి అనేసి తిరుగుతూనే ఉన్నాను. అలా ఆ వాటర్ ఈ వాటర్, సో హెయిర్ కొంచెం డ్రైగా ఉండింది. ఇంకా అది కాక కొంచెం స్ప్లిట్ ఎండ్స్ వచ్చినట్టు అనిపించాయి, బట్ అంత స్ప్లిట్ ఎండ్స్ ఏం లేవు, బాగున్నాయి, హెల్దీగా ఉంది హెయిర్. ఈ అబ్బాయి చెప్పేస్తారనమాట నాకు హెయిర్ హెల్దీగా ఉందా లేదా, అంటే ఇది నేను బిఫోర్ హెయిర్ కట్ జస్ట్ మీకు వీడియో చూపిస్తున్నాను, సో హెల్దీగా ఉందా లేదా అనేసి అడుగుతూ ఉంటాను. ఎలా ఉంది హెయిర్ లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్గా ఉందక్క అనేసి అన్నాడు. యాక్చువల్గా ఏమంటే ఇయర్ ఈ కరోనా అనేసి ఒక 7 to 8 months ఒకే దగ్గర ఉన్నాను కదా, తిరుపతిలోనే ఉన్నాను, సో ఒకే వాటర్ కాబట్టి అంత డ్యామేజ్ అవ్వలేదు. ఇంకా వీళ్ళు యూజ్ చేసే షాంపూ కండిషనర్ జస్ట్ అలా చూపించాను మీకు. ఇంకా జస్ట్ నేను 1 inch or 1.5 inch హెయిర్ కట్ చేయమన్నాను అంతే. అది కాక నేను తిరుమలలో 3 కత్తిర్లు ఇచ్చాను కదా, దాని తర్వాత యాక్చువల్ నేను అలా ఇస్తే ట్రిమ్ ఒక షేప్ ఉండదు కదా, మా కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రిమ్ ఒక షేప్ చేసుకుంటాను యాక్చువల్లీ, బట్ అసలు అప్పటి నుండి చేసుకునే లేదు. ఇంకా నాది స్ట్రైట్గా ఉంటాయి హెయిర్, సిల్కీగా ఉంటాయి హెయిర్ కాబట్టి ఎక్కువ నాకు లేయర్ కట్ అయినా ఫెదర్ కట్ అయినా మ్యాచ్ అవుతాయి, సో ఆ రెండే నేను ఎక్కువ చేపించుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి మనం ఎంత హెయిర్ కేర్ తీసుకున్నా కానీ హెయిర్ డ్రై అయిపోవడము, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేయడం ఒక 3 months తర్వాత అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది, అందుకే మనము హెయిర్ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి 3 months ఒకసారి. ఇంకా మంచి ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి, ఫిష్ తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఇంకా అదే మాది స్పినాచ్ తీసుకోవాలి, సో అలా మిల్క్ తీసుకోవాలి మెయిన్గా ఇంపార్టెంట్ అది. సో అలా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే కూడా హెయిర్ అనేది చాలా బాగుంటుంది. మనం చాలా షాంపూస్ ఏమంటే చాలా కాస్ట్లీ షాంపూస్ కండిషనర్స్ యూజ్ చేస్తున్నాము, ఎందుకు హెయిర్ ఎలా ఉంది ఊడిపోతూ ఉందే అంత బాగాలేదే అనుకుంటే లాభం లేదు, ఎందుకంటే మంచి ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. మీరు ఒకసారి చూడండి ఈ షాంపూస్ కండిషనర్ మంచివి యూజ్ చేయకుండా చూడండి, బట్ మంచి ఫుడ్ తీసుకోండి, ఎంత బాగుంటాయో హెయిర్ అసలు. ఇంకా హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రం నేను ఏం చేయలేను, ఏం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడము, హెయిర్ థిన్గా ఉండిపోవడము, సో అలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం హెయిర్ ఇంకా పాడైపోతూ ఉంటుంది. ఇంకా నేను హెయిర్ నాకు లీవ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము, ఆల్వేస్ నేను లీవ్ చేసుకుంటూనే ఉంటాను కదా, అందుకనే ఏమంటే నేను ఒకసారి స్మూత్నింగ్ చేసుకోవాలి, ఎప్పటికైనా పర్మనెంట్ స్మూత్నింగ్ కాకపోయినా జస్ట్ నార్మల్గా స్మూత్నింగ్ చేసుకుందాము అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఈ అబ్బాయిని చలపతిని అడుగుతాను, పర్మనెంట్ స్మూత్నింగ్ ఒకవేళ చేసుకోవాలంటే ఎంత అవుతుంది, చేసుకోవచ్చా లేదా, సో అవన్నీ అడుగుతూ ఉంటాను. నాకు తను ఏం అడ్వైజ్ ఇస్తారంటే అస్సలు చేసుకోవద్దక్క, స్మూత్నింగ్ చేసుకోవాలంటే చాలా మెయింటైన్ చేయాలి, మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది కదా, అలాంటప్పుడు చాలా కష్టము, చూడడానికి కూడా బాగుండదు లుక్ అనేసి అంటూ ఉంటాడు. ఇంకా మీరు అస్సలే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు, ట్రావెల్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మీకు వద్దక్క, మీరు స్మూత్నింగ్ చేసుకోవద్దు, నార్మల్ ఇలానే పెట్టుకోండి అనేసి అంటుంటాడు. ఇంకా నా హెయిర్ కట్ అయిపోయింది చూసారా, లేయర్ కట్ అంటే కొన్ని ఎక్కువ లేయర్స్ చేయి అని చెప్పేసి అడిగాను అనమాట, అలా చేశారు, చాలా బాగా నచ్చింది, బాగుంది కదా. ఇంకా ఇప్పుడు వేసుకున్నాను కదా కుర్తి, అది నేను మింత్రాలో తీసుకున్నాను మీకు చూపించాను కదా, ఇంకా దాని కిందకి ఏమంటే కాటన్ ప్యాంట్ అదే ట్రౌజర్ అది కాటన్ది తీసుకున్నాను, పాకెట్స్ ఉన్నాయని చెప్పాను, సో అదే చాలా బాగుండింది. ఇంకా మీకు కావాలంటే వీటి 2 links నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి, ఎందుకంటే లాస్ట్ బ్లాగ్లో నేను ఒక వీడియోలో ఈ కుర్తి వేసుకున్నాను, సో అది అడిగారు దాని లింక్ కావాలనేసి, అందుకే డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇంకా హెయిర్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్, హెయిర్ ఆయిలింగ్ చేసుకోండి, మంచిగా మసాజ్ చేసుకోండి, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది, చాలా అంటే మనకి ఏమంటారు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా చాలా తగ్గుతాయి, ఇచ్చినెస్ ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. నేను అందుకే టెడ్డీకి యాపీకి ఇద్దరికి ఎప్పుడు హెడ్ బాత్ చేపిస్తానో అప్పుడు నైటే ఒక్కొక్కసారి నైటే నేను ఆయిల్ అప్లై చేసి వాళ్ళకి మసాజ్ చేసేస్తాను, లేకపోతే 1 hour before హెడ్ బాత్ ఆయిల్ మసాజ్ చేస్తాను, దాని తర్వాతే వాళ్ళకి హెడ్ బాత్ చేపిస్తూ ఉంటాను, నేను కూడా అంతే. సో అంతే, ఇంకా హెయిర్ కట్ చేసుకున్నాము, దాని తర్వాత ఇంకా మేము ఆటో తీసుకున్నాము, చెప్పాం కదా ఢిల్లీ అబ్బు వెళ్ళిపోయారనమాట మమ్మల్ని వదిలేసి, సో ఇంకా ఆటో తీసేసుకున్నాము, ఆటోలో వెళ్తున్నాము, ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్తున్నామేమో అనుకుంటున్నారు కదా, ఇంటికి కాదు గాంధీ రోడ్కి వెళ్తున్నాము, అక్కడ ఒక శారీ పెట్టికోట్ తీసుకోవాలి, ఇంకా ఒక బ్లౌజ్కి ఏమంటే
కంప్యూటర్ డిజైన్ అంటారు కదా, సో అలా 2 బ్లౌజెస్కి నేను అలా వేపించుకున్నాను నా సబ్స్క్రైబర్ దగ్గర. తను బాగా చేస్తారంట, సో దగ్గర చేపించుకోండి అంటే ఇంకా అలా. దానికోసం ఒక హ్యాంగింగ్స్ అంటే ఏమంటారు వెనకాల థ్రెడ్స్కి పెట్టుకుంటారు కదా, ఏమంటారు అబ్బా లట్కాసో ఏదో అంటారు కదా, సో అది వాటి కోసం తీసుకుందామనేసి వచ్చాం. ఇంకా ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ షర్బత్ చాలా ఫేమస్, మా ఆంటీతో వచ్చి తాగుతూ ఉండేదాన్ని, సుదర్శన్తో తాగుతూ ఉండేదాన్ని. ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా హారిక, తాగుదామనేసి ఇంకా ఇక్కడ స్టాప్ అయ్యాము. చాలా ఎండగా ఉండింది అసలు. ఎక్కడో కొంతసేపు ఏమంటే అయ్యో ఇది తాగితే చాలా చాలా కూల్గా ఉంటుంది, అది తాగితే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని టెన్షన్ ఉండింది. అయినా ఇంత ఎండలో ఆ తాగితే ఏం కాదులే అనిపించి తాగేసాము. ఇంకా ఈ కలర్ కలర్ ముగ్గురాలు చూసారా, మీరు చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ దొరుకుతాయి అనేసి. సో గాంధీ రోడ్కి వచ్చారంటే చాలా తిరుపతిలో మీకు ఏం కావాలో అవన్నీ దొరికిపోతాయి. ఇంకా అలాగే ఫ్యాన్సీ స్టోర్లు ఏమంటే టిప్ టాప్స్, ఇంకా అదే మాది మెహందీ కోన్స్ ఉన్నాయి కదా, సో అవి టెడీకి రూబీకి కాదు రూబీకి యాపీ కోసం తీసుకున్నాను. వాళ్ళిద్దరు అడుగుతారు వెళ్ళగానే ఏం తెచ్చావనేసి, ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, సరే ఈ కోన్స్ తీసుకెళ్ళామంటే హ్యాపీగా దాంతో తిరుగుతూ ఉంటారనేసి ఇంకా అవి తీసుకున్నాము. ఇంకా అలాగే శారీ పిన్స్ తీసుకున్నాను. ఎన్ని ఉంటాయో కదా టిప్ టాప్ శారీ పిన్స్, కానీ టైంకి దొరకవన్నమాట, నా దగ్గర లేవు అందుకే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చేసరికి వీళ్ళందరూ ఏమంటే మూవీ చూస్తున్నారు, మళ్ళీ థియేటర్ ఎఫెక్ట్ అనేసి కర్టన్స్ అంట బెడ్షీట్స్ అంట ఏదేదో వేసి పెట్టున్నారు. ఇంకా ఇంటికి రాగానే లంచ్ చేసేసాము. దాని తర్వాత ఏమంటే టెడ్డీకి మాట ఇచ్చాను, టెడ్డీ ఈరోజు నేను నీకు వీడియో ఎలాగైనా నేను బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాతైనా వీడియో తీసుకుంటాను, వీడియో తీసి నీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను అనమాట. అందుకే ఇంకా ఆ రోజు చాలా టైర్డ్ అయ్యాను, అయినా కానీ టెడ్డీ కోసం ఆ రోజు వీడియో షూట్ చేసుకున్నాను. అంటే జస్ట్ టెడ్డీకి చెప్పేస్తాను, కెమెరా పెట్టేసి నేను వెళ్ళిపోతాను, తనే ఇంకా అని మాట్లాడుకోవడం అన్ని, ఇంకా లాస్ట్ ఎడిట్ చేస్తాను అంతే. సో అలా టెడ్డీ వీడియో ఆ రోజు తీపించుకున్నాను. దాని తర్వాత నేను సుదర్శన్ బర్త్డే రోజు అది లైవ్ చేశాను. కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, టెడ్డీది ఛానల్ లింక్ కూడా పెడతాను, చాలామంది అడిగారు, సో కావాలంటే చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో పెడతాను. దెన్ ఇవి గుర్తొచ్చాయా, వాల్మార్ట్కి వెళ్ళాం కదా షాపింగ్కి, సో అక్కడ తీసుకున్నాము చెప్పాం కదా పాస్తాలో 3 types ఆఫ్ అవే మాది మ్యాక్రోనిస్ తీసుకున్నాము. సో అవి ఇంకా ఈరోజు మోహనాకి అడిగాను, మోహన పాస్తా చేయి నేను వీడియో షూట్ చేస్తాను, ఏదో ఒక రెసిపీ పెట్టాలి, నేను ఈ మధ్య రెసిపీసే పెట్టడం లేదు, డిఐవైసే పెట్టుకోవట్లేదు ఏమి అసలు, ఓన్లీ జస్ట్ వ్లాగ్ షేర్ చేసేస్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ ఉండాలి యూస్ఫుల్ ఉండాలి నా దాంట్లో అనేసి అన్నాను అనమాట. అందుకే ఇంకా పాస్తా ఇంతకుముందు ఒకసారి పాస్తా చేసింది చాలా ఏమిగా ఉండింది, అసలు మోహన ఇలా చేస్తుందనేసి అసలు నాకు తెలియదు, ఎలా అంటే ఎలా నేర్చుకుందో కూడా తెలియలేదు, సో ఆ రోజు చేసిస్తాను అనింది అందుకనేసి. ఆంచేదాన్ని అట్లా కాదు, దానిపైన బటన్ ఇది కరెంట్ ఎలా వస్తుంది, వదిలేసే దాన్ని అట్లా ఆఫ్ చేయి, ఎట్లా ఆన్ చేసి అట్లా అంతే, మళ్ళీ ఆన్ చేయి. మా మోహన చూసారా, అది నేను అమెజాన్లో అది ఏమంటారు వాటర్ డిస్పెన్సర్ కదా, సో అది ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ 700 or 800 ఉంటుంది, ఆ రోజు నాకు 300 వచ్చింది ఆఫర్లో, సో అది వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడికి అని చెప్పేసి పెట్టాను, ఐ మీన్ తీసుకున్నాను. దివాళీ కోసం మెహందీ డిజైన్ షేర్ చేయాషా అన్న, నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను అని చెప్పాను లాస్ట్ టైం కామెంట్స్లో, సో ఇవే అనమాట మా మెహందీ డిజైన్, ఇంకా వస్తుంది లాస్ట్ చూడండి. యాపిల్ ట్రే చేసుకోమంటే చెయ్యి, కరేపాకీలో ఫ్రెష్గా వేసేటప్పుడు చెప్తాను. ఇంకా పాస్తా చేయడానికి ఇంగ్రీడియంట్స్ అని చూసేశారు కదా, సో ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి, అంటే పాస్తా అది మ్యాక్రోనిస్ ఎక్కువ తీసుకుంటున్నాం కదా, సో దానికి ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి, దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఆ వాటర్ ఎందుకంటే ఆ మ్యాక్రోనిస్ దాంట్లో వేసేసేయాలి కదా అందుకనమాట, దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసింది వాటర్ బాయిల్ చేసేటప్పుడు. ఇంకా ఆనియన్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయినంత వరకు పెట్టి దాంట్లో ఇంకా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా అలా వేసేసిన 5 to 8 minutes వరకు దాంట్లో బాయిల్ చేసుకోవాలి, అంటే ఉడికి ఉడకనట్టు పెట్టుకోకూడదు, కొంచెం మంచిగా కుక్ అయితేనే మంచిది, లేకపోతే స్టమక్ పెయిన్ రావడం అలా జరుగుతుంది పిల్లలకి.
సో కొంచెం బాగా కుక్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఇంకా పక్కన పెట్టుకోవాలి, ఇంకా కుక్ అవ్వాలి అది. సో అలా పెట్టేసి ఇంకా ఆనియన్ చూసారు కదా ఫ్రై అయిపోయింది, ఆనియన్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ వేసేసుకోవాలి. ఇంకా ఈ టొమాటోస్ వేగే లోపల ఇంకా ఈ వాటర్ అంతా బాగా సపరేట్ చేసేసుకోవాలి దీంట్లో. సో ఇంకా ఇవి రెడీ అయిపోయి ఇంకా టొమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసింది. సో యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, మనకి కారం ఎంత కావాలో అంత, ఇంకా ధనియాల పౌడర్, గరం మసాలా, ఇంకా ఇది వచ్చి చాట్ మసాలా. సో ఇవన్నీ వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి, బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయింది అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ మ్యాక్రోనీస్ ఉంటాయి కదా, సో అవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి, అంటే బజ్జి బజ్జి అయ్యేంత వరకు మిక్స్ చేయకుండా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. దెన్ ఇది గుర్తుందా మీకు, వాల్మార్ట్ షాపింగ్లోనే తీసుకున్నాను కదా ఈ కడాయి టైప్, దీనికి లిడ్ కూడా ఉంది, నాకు చాలా నచ్చింది. సుదర్శన్ వద్దంటే వద్దన్నాడు బట్ ఆయన కొనిచ్చాడు. నేను అడిగాను చూడండి, అది ఒక పక్కన పెట్టేసి ఇంకొక బాక్స్ తీసుకెళ్ళాం, అంటే హడావుడిలో కొనిస్తాడో కొనిడో అనేసి ఇంకొక బాక్స్లో చూసి తీసుకెళ్ళిపోయాం. బట్ దాని లిడ్ మీద ఏమంటే కొంచెం ఒక మార్క్ లాగా వచ్చేసింది, వైట్ మార్క్. సో ఏదో ఒకటిలే అనేసి ఇంకా గమ్ముగైపోయాము. ఇంకా ఈ పాస్తా రెడీ అయిపోయింది కదా, అంటే హోమ్ మేడ్ పాస్తా అన్నమాట. సో ఈ పాస్తా ఇంకా దీంట్లో వేసుకుందాము, ఉండు మోహన తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అది దీంట్లో వేసి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది వీడియోకి అనిపించింది. ఇంకా ఫస్ట్ పాస్తానే అనమాట దీంట్లో బోని. ఇంతకు మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, చాలా యమ్మీగా ఉండింది. ఒకవేళ కొత్తగా ఉంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. ఇలా ఏదైనా కొత్తది కొనుక్కుంటే ఇంకా అలాంటిది ఏదైనా చేయాలి అనిపిస్తుంది. సో అలా చేసినప్పుడు దీంట్లో వేసుకోండి, ఇంకా ఎమ్మీగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలందరికీ పెట్టించేసాము, వాళ్ళు చాలా ఎమ్మీగా ఉందనేసి తింటున్నారు. దాని తర్వాత ఏమంటే నేను మోహన కూడా తిన్నాము, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పిల్లలందరూ, నేను ఆ కోన్ తెచ్చాను కదా మెహందీ, సో అందరు వేసుకుంటా ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఏమంటే సుదర్శన్ నాకు వేస్తానని చెప్పాడు. సో దివాళికి డిజైన్ కావాలని అడిగారు కదా, ఇదే నేను చూపిస్తానని చెప్పింది. ఇంకా సుదర్శన్ చేస్తాను అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట పేపర్ మీద, దాని తర్వాత నా హ్యాండ్ మీద వేస్తాడంట. మళ్ళీ సుదర్శన్కి మా రూబీ సపోర్ట్ అనమాట, పెన్ సరిగ్గా రాయట్లేదంట అందుకు అలా వస్తూ ఉందంట డిజైన్. ఎలాగైతే మీ చేయి మీద ఆశా అని రాసేసాడు, ఇంకా దాని మీద ఏమంటే కోన్తో వేయాలి, అదే వేస్తున్నాడు. అసలు చెప్పాలంటే నాకు మెహందీ డిజైన్స్ ఒకప్పుడు బాగా వేస్తూ ఉండేదాన్ని, బట్ ఇప్పుడు అసలు ఓపికే లేదు, టైం కూడా లేదు, అందుకే నేను వీటి మీద ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించాను. కానీ ఎప్పుడైనా వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి తెలుసా ఆంటీ, ఏమంటే గోరింటాకు పెట్టుకోవద్దమ్మా అంటారు, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు అయిపోతాయి, గోరింటాకు పెట్టుకోవద్దు అంటారు, ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా వద్దు అంటా ఉండేవాళ్ళు. సో అలా కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.